తెలంగాణ జై తెలంగాణ వాళ్ళందరి కడుపులు నిండినాయి కదా జై తెలంగాణ అంటే మనం ఇంకొక జెండాకి జై కొడతామా మన రక్తంలా ఉందా మరి ఎట్లా పోతాం అటు ఇటు వీర తిలకం దిక్కి 2008 లో పంపించిన ఆయనకి మళ్ళా మునుగోడుకు పంపించిన మళ్ళా ప్రగతి భవన్ కు పంపించిన ఎందుకు పంపించిన గుండెల నిండా ధైర్యం ఎవరిని చూసి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరిని చూసి మీరందరూ ఉన్నాయా అందరికంటే మించిన వెనకాల ఉన్నది సింహం मन भय भयपेटे का मन पार्टी वालना वेरे वाल पार्टी आना सर मंची माटल तो मंची राजकीय अंत पिछि पिछि वो पिल के मन ने मंची माटल मंची राजकीय ने भयम रेप ना टीवी पेटे ये बूत आये मटल ईन मटल एवर माटना सर మంచి పదజాలం వాడండి దయచేసి మన పిల్లలకు అది ఇద్దాము అందరం కలిసి మంచి భవిష్యత్తుని మన కేసీఆర్ సార్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంటనే ఇంత మంది సశశామలంగా ఉన్నాం ఒక్కసారి ఢిల్లీకి పోతే ఈ రోజులు నా పిల్లలకి నేను ఏం నేర్పించినా ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని నేర్పించినా సార్ ఢిల్లీకి పోతే డెవలప్డ్ కంట్రీ అని చెప్పా अंत गिरी समस्या
గుణాలన్న నమ్మకం ధైర్యం ఇదే నాకు పెద్ద ఆస్తి మాకిదే ఇంతకు మించి ఇంకేం ఉంటది ఎవరికైనా పోయేటప్పుడు ఎవరైనా మనం ఓసుకొని పోతామా కానీ ఇట్లాంటి జనాలు ఎవరు బతకపోతారు ఏ లీడర్ బతకపోతారు ఎవరేసారు ఇట్లా ఉట్టి మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రమే సాధ్యం మన కేసీఆర్ సార్కి మాత్రమే సాధ్యం ఇంటింటి గడప గడపన కేసీఆర్ సార్ ఉంటాడు సార్ ఫోటో ఉంటది అదే పెద్ద దేవుడు అని భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు కేసీఆర్ సార్కి జై కొట్టాల్సిందే దేశకి నేత కేసీఆర్ అట్లాంటి సౌండ్ ఇంకొక రెండు మూడు నెలల తర్వాత ఉంటది సినిమాలకి ఒక్కొక్కరిని అన్ని బయటికి పూసలు లాగుతుంటుంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది అందరికీ గోలబాలజ్ అంటే ఏంది ఏం పని చేసిందని ఇప్పుడు మేము మాటలతో చెప్పేది కాదు చేతలతో మాత్రమే చెప్పేటోడు మొగోడు మైక్ ఉందని ఫోన్ ఉన్నాయని ఏదేదో మాట్లాడు కాదు యాక్షన్ లో చూపిస్తాడు యాక్షన్ ని పట్టుకొని నిలవరండి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఓన్లీ జస్ట్ ప్రారంభం మాత్రమే మనకు సింహమే పక్కకుండు అందరికన్నా అన్న మన కేసీఆర్